ಸಂಜನೇಯ ಅನಿಲಜ ಹನುಮಂತ ಆಂಜನೇಯ ಅನಿಲಜ ಹನುಮಂತ ಶ್ರೀ ಆಂಜನೇಯ ಅನಿಲಜ ಹನುಮಂತ ಶ್ರೀ ಆಂಜನೇಯ ಅನಿಲಜ ಹನುಮಂತ ಎಲ್ಲವಾರಕ ಮುಂದೆ ದೇವಿ ಗೌರಮ್ಮ ದಿವ್ಯ ನಲ್ಬಡ ಶಡಿ ದೀಪಮ್ಮು ತಲ್ಲಿ ತೆಲ್ಲವಾರಿ ನನ್ ಕನು ತೆರುವನಿ ನಿನ್ನು ತೀಯನಿ ತಿಟ್ಲತು ದೀವಿಂಸು ತಲ್ಲಿ ಎಲ್ಲಲೇಲೆ ನಟ್ಟಿ ಈ ತಲ್ಲಿ ಪ್ರೇಮಲು ಎಲ್ಲ ದೇಶಮ್ಮುಲ ಇಟ್ಟುಲುಂಡೆಡಿನೋ ತಲ್ಲಿ ಪ್ರೇಮಲು ಭಾರತಾಂಬ ಸ್ವಂತಮ್ಮೋ ತಲ್ಲಿ ಪೂಜಲು ವೇದ ಧರ್ಮ ಸಾರಮ್ಮೋ ಮನ ತಲ್ಲಿ ತರುಭೋಜ ಮನ ಮನ ಪೂಜ ಮನ ಜನ್ಮ ಮುನ ಕಾಮೆ ಮಧುಮಾಧವೀಜ దానికంత లెక్క ఉంది. ఇంతకీ విశేషం ఏంటంటే ఈ ఆరైనా పదమూడైనా ఈ ఘనపాఠాన్ని కనిపెట్టిన మహానుభావుడు రావణ బ్రహ్మ. ఇది రావణ బ్రహ్మ యొక్క గొప్పతనం. వాడు వైభవం సామాన్యమైంది కాదండి. కేవలం దుర్మార్గుడి కింద చిత్రించడానికి వీల్లేదు. వాల్మీకి ఎలా చిత్రించలేదు ఆయన, మనం ఎవరం. కేవలం ఈ స్త్రీ వ్యామోహం ఒకటే వాడిని పాడు చేసింది, కానీ మిగిలిన విషయాల్లో రాముడు ఎంత గొప్పవాడు, ఆయన అంతే గొప్పవాడు. అందుకని అటువంటి వేద పండితుడేమో శివభక్తి పరాయణుడేమో అటువంటి దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారి రజటాకటాక సంభ్రమ భ్రమం నిలింప నిర్జరి విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వల లలాట పట్ట బావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అకర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్వరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతక అంతకాంతకం తమంతకాంతకం భజే జయత్వద్భ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వస వినిర్గమ క్రమ స్ఫురత్ కరా ఫాలహవ్యవాట్ ధిమి 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 ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవగా శివగ. అటువంటి మహానుభావుడి తేజస్సు ఆమె దూరంలో పడేకపోతే ఏం చేస్తుందంటే హనుమంతుడేముడు దేవేంద్రుడైనా పడిపోవలసిందే. దూరం వెళ్ళిపోయి కింద పడి ఒక్కసారి నీరసం వచ్చి అనుకున్నాడండి, హే బాబోయ్ ఏదో చేస్తే చేశాడు కానీ వీడిని జయించడమే. వెంటనే మనిషి ఆలోచన ఎలా ఉంటుందో చూడండి, హే బాబోయ్ చేస్తూ చేయుగాక ఆయన పెళ్ళాం నాకాయన నాకేం సంబంధం, వెంటనే వచ్చేస్తుంది. సరే వీడిని జయించడమే రాముడికే సాధ్యం కాదు, నాకెక్కడవుతుంది అని నీరసం వచ్చి కూలబడ్డాడమ్మా. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదస్తు సతతం సర్వార్థేషు ప్రవర్తక. మళ్ళీ ఈ శ్లోకంతో పైకి లేచాడు, అది సుందరకాండ. అందుకే సుందరకాండ చదివితే పనులు అవుతాయి మనకి. ఎక్కడ నీరసం వచ్చినా సుందరకాండలో ఓ శ్లోకం ఉంది. అసలు నీకు నీరసం ఎందుకు వస్తుందో కూడా వాల్మీకే చెబుతాడు మనకి. దేవతలు అనగానే పొగిడేయడం, రాక్షసులు అనగానే తిట్టేయడం, అలా ఎక్కడ ఉండదండి. పెద్ద పథకాలు ఉండవు అక్కడ. దేవతల్లో రాక్షసులు ఉన్నారు, రాక్షసుల్లో దేవతలు ఉన్నారు. మనలో ఉన్నట్టే సత్యసాయి బాబా గారిని అడిగట, కృతయుగానికి ఇప్పటికీ తేడా ఏమిటో ఒకసారి చెప్పండి అన్నట్ట. అంటే కృతయుగంలో దేవతలు వేరే లోకంలో ఉండేవారయ్యా, రాక్షసులు వేరే లోకంలో ఉండేవారు, త్రేతాయుగంలోకి వచ్చేసరికి దేవతలు రాక్షసులు ఒకే లోకంలో ఉన్నారయ్యా, రాముడు రావణుడు ఒక లోకమే కదా, అందరూ భూలోకమే కదా. ద్వాపర యుగంలోకి వచ్చరికి ఇంకాస్త అడ్వాన్స్ అయ్యారయ్యా, దేవతలు రాక్షసులు ఒకే లోకంలో కాదు ఒకే ఇంట్లో ఉన్నారన్నట్టు. మరి అంతేగా, కౌరవులు ఉన్న ఇళ్ళు పాండవులు అన్నదమ్ములేగా, వాటాలు పంచుకున్నారు గోడడ్డం, అందుకని ఒకే ఇంట్లో ఉన్నారు. కృతయుగంలో వేరే లోకాల్లో ఉన్నారు, ద్వాపర త్రేతాయుగంలో ఒక లోకంలోనే ఉన్నారు, కాస్త దగ్గరయ్యారన్నమాట. ద్వాపర యుగం వచ్చేసరికి ఒకే ఇంట్లో ఉన్నారు, కలియుగానికి వచ్చేసరికి ఒకే ఒంట్లో ఉన్నారు దేవతలు రాక్షసులు. మనమే పగల దేవతలం, రాత్రి అయితే రాక్షసులం. గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనమే భక్తులం, బయటకు వస్తే మనమే రకరకాల రావణాసురులం. అంటే మన మనస్సును నిరంతరం మనం పరిశీలించుకుంటేనే ప్రపంచం మారుతుంది. నువ్వు మారితేనే ప్రపంచం మారుతుంది. ప్రపంచం అంతా మార్చడం కోసం మనం వేరే ఏమీ చేయక్కల, మనం మారితే చాలు. మనం మారడం మీదే మనం దృష్టి పెట్టాలి అంతవరకే. అందుకని ఆయన ఇబ్బంది పడ్డాడు. కానీ వెంటనే ఏమనుకున్నాడు, అనిర్వేద శ్రియో మూలం నిర్వేదానికి లోనవుతున్నా నేను. రావణాసురుడు ఎంత ఉంటే ఏమిటి, రాముడికి లేదా తేజస్సు? పైగా ఎంత తేజస్సు ఉన్నా కూడా దుర్మార్గాలు మొదలుపెట్టిన తర్వాత తేజస్సు తగ్గిపోతుంది. ఉన్నా సరే, ఒకళ్ళు ఉన్నా సరే బ్రహ్మ తేజమే అనుకుంది, తగ్గిపోతుంది. అందుకని క్రమంగా తగ్గిపోయే తేజస్సు ఈయనది, క్రమంగా తగ్గిపో పెరిగే తేజస్సు రామచంద్రమూర్తిది. నేనెందుకు నిరాశపడాలి? అసలు అనిర్వేద శ్రీయోమూలం ఉత్సాహమే. నిర్వేదం అంటే నిరుత్సాహం కదా, అనిర్వేదం అంటే ఉత్సాహం. ఉత్సాహమే అన్ని సంపదలకి మూలం. అనిర్వేద పరమ సుఖం ఉత్సాహమే అన్ని సంపదలకి, అన్ని అన్ని సుఖాలకి మూలం.
అనిర్వేదోహి సతతము సర్వార్థేషు ప్రవర్తక, అనిర్వేదమే అన్ని రకాల పనిచేస్తుంది. అన్నింట్లోనూ కార్యాలు సాధించాలంటే మనం ఉత్సాహంగా ఉండవలసిందే, ఎక్కడా నిరాశ పనికిరా అని ఒక్కసారి తనను తాను ఉత్సాహపరుచుకుని ఆయన ముందుకు వెళ్ళాడు. అప్పుడు జోడించేసరికి అక్కడ వీడు అప్పుడు కూడా ఏం చేశాడండి, వెతికాడు, అలసిపోయాడు, సొరసిపోయాడు. చివరికి ఏమనుకున్నాడు అంటే లాభం లేదు, ఇంకా దొరకదు, ఎందుకంటే తెల్లారిపోతుంది. అప్పటికి 4 అయినట్టుగా అర్థమైపోతుంది అని, తెల్లారకట 4 అవుతుంది. ఇంకప్పుడే చంద్రుడు క్రమంగా అస్తమించే పరిస్థితికి వస్తున్నాడు. ఇంకా సీతాదేవి దొరకలా అని ఇంకా నిరాశ మళ్ళీ ఆవరించింది. మళ్ళీ ఉత్సాహపడ్డాడు, మళ్ళీ ఆవరించింది. ఆ నిరాశలో ఏమనుకున్నాడు అంటే లాభం లేదు, ఇంటికి పెడితే ఈ వార్త తీసుకుని నేను ఇంటికి వెళ్ళాననుకో రామచంద్రుడు బతకడు, రామచంద్రుడు లేడనుకో లక్ష్మణుడు ఉండడు, వీళ్ళిద్దరూ లేరని తెలిస్తే భరతుడు ఉండడు. పెద్ద పథకం వేసేసాడు ఈయన మొత్తం, సామూహిక ఆత్మహత్య పథకం. సరే సుగ్రీవుడు సరే సరే మిత్రుడికి ఇచ్చిన మాట తప్పారని సుగ్రీవుడు ఆత్మహత్య చేసుకుంటాడు. సుగ్రీవుడు ఆత్మహత్య చేసుకుంటే అంగదరు తార అందరూ చనిపోతారు. ఇంతమందిని చంపేటువంటి దుర్వార్త నేను పట్టుకెళ్ళి చెప్పడమే, సీతాదేవి దొరకలేదని. ఎలాగూ దొరకలేదు కాబట్టి ఆ ఆత్మహత్య ఏదో మనమే చేసుకుందాం అనుకున్నానండి. ఆత్మహత్య ప్రయత్నం కూడా హనుమంతుడు చేశాడమ్మా, తప్పేమీ లేదు, మానవ సహజమైన ఆలోచన. కానీ మళ్ళీ దాని నుంచి అలా కూర్చుని ఆత్మహత్య చేసేసుకుంటాం, సరే అయ్యే పని కూడా అవ్వదు కదా, అంతకంటే ఇంకాస్త ప్రయత్నం చేస్తే మంచిదేమో కదా అనిపించి అప్పుడు ఉంటున్నాడు. వినాశే భగవో దోషాక, ఇవాళ యువతరం మొత్తానికి రోజు కంఠస్థం చేయించి చెప్పాల్సిన మాట అండి ఇది సుందరకాండలో. ఇది చదివితే ఆత్మహత్యలు చేసుకోరు. వినాశే భగవో దోషాక జీవన్ భద్రాణి పశ్యతి, వినాశే భగవో దోషాక జీవన్ భద్రాణి పశ్యతి, ధ్రువ తస్మాత్ ప్రాణాం ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః, తస్మాత్ ప్రాణాం ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః. వినాశే భగవో దోషాః, చచ్చిపోతే ఏముందండి, ఎన్నో ఉద్యమాల కోసం ఎంతోమంది చనిపోయారండి. ఇవాళ వాళ్ళు ఎవరైనా ఫలితాలు అనుభవిస్తున్నారా, ఉన్నారా, ప్రాణాలు పోయాయి అన్యాయంగా? వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం దక్కిందో మనకేం తెలియదు, కబుర్లు చెప్పడమే కానీ ఏం దక్కిందో ఎవరికి తెలుసునండి, ఎంతమంది ప్రాణాలు పోయాయండి ఎన్ని ఉద్యమాల కారణంగా, వాళ్ళు ఏమనుభవిస్తున్నారు ఇవాళ? అందుకని వినాశే భగవో దోషాక, దేనికోసమో ఏదో చేసేద్దాం అనుకుంటాం కానీ ప్రాణం పోయినా అది వస్తుందో రాదో తెలియదు. ఇలా ప్రాణం పోతే అది వచ్చాక చూడడానికి మనం లేవు ఇక్కడ. అందుకని పరీక్ష పోయిందనో, పెళ్లి సంబంధం తప్పిందనో, ఉద్యోగం పోయిందనో, లేదా అనుకున్న ర్యాంకు రాలేదనో, చివరికి అనుకున్న టైంకి బస్సు రాకపోయినా కూడా ఆత్మహత్య చేసుకునే ర్యాంక్ తయారయ్యారు. ఇదే ఆలోచన మనం మార్చుకోవలసింది ఖచ్చితంగా. అందుకని వినాశే భగవో దోషాక, చచ్చిపోతే ఏముంది, జీవన్ భద్రాన్ని పశ్యతి. ఎప్పుడైనా మనిషి బతుకుంటే ముందు ముందేనా భద్రాన్ని పశ్యతి, బరుసాకు తినడం కాదు తెలుగులో సామెత, బతుకుంటే బరుసాకు తినచ్చు అది వేరే విషయం, అది బరుసాకు తినడం కోసం బతకక్కల, కనీసం బస్సల కూర పులుసు కూడా కాదయ్యా, బరుసాకు కోసం బతుకుతాడేటి, అందుకోసం కాదు. భద్రాన్ని పశ్యతి మంచి చూస్తామండి. ఎన్నో మన జీవితాల్లో ఇక్కడ 40 దాటిన వాళ్ళందరూ వాళ్ళ జీవితాల్లో ఒక్కోసారి ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకోవాలన్నంత పరిస్థితి వచ్చి ఉండొచ్చండి. కానీ ఇప్పుడు అందరం ఉన్నాం కదా, ఒక్కసారి ఆలోచించుకుంటే బతుకుండం ఎంత మంచిది అని అనిపిస్తుందమ్మా, ఖచ్చితంగా అనిపించి తీరుతుంది. అంటే జీవన్ భద్రాన్ని పశ్యతి, ఎంత మాట ఇది పెద్ద కొటేషన్ రామాయణంలో కాదు బయట కూడా, జీవన్ భద్రాన్ని పశ్యతి తస్మాత్ ప్రాణాంధరిష్యామి, అందుకని బతికే ఉంటాను ఎందుకు పోవాలి అనవసరంగా అని. ధ్రువో జీవిత సంగమక, ధ్రువో జీవిత సంగమక, ఎప్పుడు మనిషి కనుక బతికి ఉంటే ఇప్పుడు కాదు 100 శుభాన్ని చూస్తాడు. జీవితం అనేది జీవిత సంగమక, జీవితం మనుషుల్ని కలపడానికి ఉందండి, విడదీయడానికి కాదు. ఎప్పుడైతే దేవుడి నుంచి జీవుడు వేరేయాడు, జీవుడి నుంచే కదా జీవితం వచ్చింది. జీవితం జీవుడు అంటే కలపడమే, జీవులు కలుస్తారండి ఎలా విడిపోతారు, కలపడమే కదా జీవితం, ఏ బంధం లేకపోతే జీవితం ఏముంది అని ఆలోచించుకున్నాయన. ఖచ్చితంగా నేను బతుకుండాలి, ఖచ్చితంగా నేను బతుకుండాలి, చనిపోవడానికి వీల్లేదు, ఇది ఆశావాదం, ఇది సుందరకాండ. అక్కడి నుంచి ఇక ముందుకు వెళ్ళేసరికి ఆయన తపస్సు ఫలించింది ఖచ్చితంగా. ఎలా ఫలించిందండి, ఒక్కసారి ధైర్యం తెచ్చుకుంది ఆయన ఏం చేశాడో తెలుసా, అశోకవనం దగ్గరికి వెళ్ళాడు సుమారుగా. అక్కడికి వెళ్ళి అనుకున్నాడు ఎలాగో చనిపోదాం అనుకుంటున్నాం కదా, చనిపోయే ముందు జీవిత లక్ష్యం ఆత్మజ్ఞాన సాధన కదా, ఆత్మజ్ఞానానికి తపస్సు చేయాలి కదా, ఇదేదో అశోకవనం బాగుంది దీని పేరే అశోకవనం, శోకం ఉండదుట, ఇక్కడ కూర్చొని తపస్సు చేద్దాం కాసేపు తెల్లారే వరకు, సూర్యభగవాన్ ఉదయించాక మళ్ళీ చూసుకుందాం అని అక్కడ కూర్చున్నాడండి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ దశ్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః,
నమోస్తు రామాయస లక్ష్మణాయ, లక్ష్మణ సహితుడైన రామచంద్రమూర్తికి నమస్కారం, సీతాదేవికి నమస్కారం, రుద్రదేవుడికి, ఈశ్వరుడికి, యముడికి, అనిలదేవుడికి నమస్కారం, దిక్పాలకులందరికీ నమస్కారం, మరుద్గణానికి, సమస్త దేవతలకి నమస్కారం. నాకు సీతాదేవి కనిపించేలా చేయండి, నా లక్ష్యం నెరవేరేలా చేయండి, మిమ్మల్ని ప్రార్థిస్తూ తపస్సులో కూర్చుంటున్నా అని కూర్చున్నాడండి. కూర్చునేసరికి అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కనబడ్డాయి విచిత్రంగా. తెల్లవారబోతోంది, కార్యం నెరవేరబోతోంది. తెల్లవారబోతుంటే అక్కడ పెద్ద పెద్ద చప్పుళ్ళు ఏవో వినపడుతున్నాయి. చూస్తున్నాడు, ఏమిటిది ఏమిటిది అని చూసారు. ఒక చెట్టు కింద ఒక ఆవిడ కూర్చున్నాడు. ఆవిడను చూశాడు, తేరిపారు చూశాడు. ఇలాగ మాసిపోయిన చీర, ఆకాశం నుంచి రాలిపడిన నక్షత్రంలా ఉంది ఆవిడ, తీగలు తెగిపోయిన వీణలా ఉంది ఆవిడ, పాఠ్యమి నాటి విద్యలా ఉంది. పాఠ్యమి నాడు విద్య ఎవరు మొదలుపెట్టే వరకు పూర్వం ప్రతిపది విద్యా విద్యాం ప్రతిపదీమివా, పాఠ్యమి నాడు మొదలు పెడితే ముగియని విద్యలా ఉంది ఆవిడ. మనిషి ఆశోపహతుడైతే ఆ కొట్టివేయబడిన ఆశలా ఉంది ఆవిడ. గంధర్వ స్త్రీ ఎవరో భూమి మీదకి వచ్చి ఇక్కడ కూర్చుందా శాపవశాత్తు అన్నట్టుగా ఉంది. చూశాడు, ఎవరీవిడ ఎవరీవిడ. ఆవిడ ఆయనకి ఎలా కనపడిందో, వాల్మీకి కంటే కూడా చాలా గొప్పగా తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం అందించిన మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో చెప్పాడండి ఆ వర్ణన. అంతకు మించిన పద్యం మరొకటి నాకు దొరకల సీతాదేవి వర్ణనకు సంబంధించింది. ఆవిడ ఆకారం ఎలా ఉందంటే, ఆకృతి రామచంద్ర విరహాకృతి, ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్భమతీరు స్వామి చాపాకృతి, కన్భమతీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామదేహాకృతి, కైశికమందు రామదేహాకృతి, సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, కూరుచున్న విధమంతయు కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధమేశ్వరీం దశీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఆకృతి రామచంద్ర విరహాకృతి. భార్యాభర్తల మధ్య అనురాగం ఎలా ఉండాలి అంటే, భార్యను చూస్తే భర్తను చూసినట్టు అనిపించాలండి, భర్తను చూస్తే భార్యను చూసినట్టు అనిపించాలి. ఇద్దరూ వేరువేరు ఇళ్లల్లో పుట్టారు. పాతికేళ్ళు ఆవిడ ఎక్కడో పెరిగింది, పాతికేళ్ళు ఈయన ఎక్కడో పెరిగాడు. కానీ పెళ్ళయిన తర్వాత కనీసం 10 ఏళ్ల తర్వాత వాళ్ళని చూస్తే వాళ్ళ అనుబంధం ఎలా ఉండాలి అంటే, ఈయన చూస్తే ఆవిడ చూడక్కర్లేదండి, అర్థమైపోయింది ఆవిడ ఎలా ఉంటుందో. ఈ మాటల్లో తెలిసిపోయింది. ఎందుకంటే ఆయన ఏ పని చేస్తున్నా మాట్లాడుతున్నా భార్య మాట వస్తూ ఉండాలి. మా ఆవిడ లేకపోతే నేను ఎవండి, నిజంగా నేనేనానండి ఎవరైనా. అందుకని భార్యను చూస్తే భర్తను చూడక్కర్లేదు, అదే అనుబంధం అంటే. ఈ భర్త నోట ఆ సందర్భాలు వచ్చినప్పుడు మా ఆవిడండి నిజంగా, లేకపోతే నేను ఎలాగ అని మాట రావాలి. అందుకని పొగిడితే ఆడాళ్ళ ద్వారా ఈ కుళ్ళు బుద్ధి పనికిరాదు, మెచ్చుకున్న చోట మెచ్చుకోవాలి. అలాగే భార్య అయినా అంతే, ఆవిడ ఐశ్వర్యాన్నో ఆవిడ అందాన్నో లేదా ఆవిడ ఆనందాన్నో ఆరోగ్యాన్నో ఉంటే ఆయన అలా ప్రేమగా చూసుకుంటారని అందుకే ఎలా ఉన్నా అంటే సరిపోదు. కానీ మనం తరచు చేసే పని ఏమిటంటే, భార్యను తప్ప వేరే వాళ్ళని, భర్తను తప్ప వేరే వాళ్ళని ప్రశంసిస్తాం. ఇంకా సంసారాలు ఎందుకు బాగుంటాయి, మన వాళ్ళు మనకు నచ్చరు. కానీ సీతాదేవి అలా లేదు. ఆకృతి రామచంద్ర విరహాకృతి, ఆవిడని చూస్తే మామూలు భర్తతో విరహం ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా లేదు, రామచంద్రుడితో విరహం ఉంటే అలా ఉంటారో అలా ఉంటారు. అంటే రామచంద్ర విరహం అనేది ఒకటి ప్రత్యేకంగా ఉంది. రామదాసుకు తెలుసా విరహం, త్యాగరాజుకు తెలుసా విరహం, తులసీదాసుకు తెలుసా విరహం, ఆంజనేయ స్వామికి తెలుసా విరహం, మగవాళ్ళకే తెలుసునమ్మా రామ విరహం ఎంత దారుణమైందో, సీతాదేవికి తెలియదా? మగవాళ్ళకే తెలుసు, మహర్షులకి తెలుసు. రామ విరహాన్ని తట్టుకోలేక శరభంగ మహర్షి కొత్త కొత్తలు ఆడిపోయాడు, రామ దర్శనము రామ దర్శనము రామ దర్శనం. మగవాళ్ళు ఋషులు, పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఇక స్త్రీ సంగతి చెప్పాలా? అందుకని ఆవిడ విరహం మామూలు విరహంలా లేదు, రామచంద్ర విరహాకృతి. అంటే ఆధ్యాత్మిక భావంతో చెప్పాలంటే, దేవుడి నుంచి విడిపోయిన జీవుడు తిరిగి దేవుడా 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 అని తాపత్రయపడి బ్రహ్మజ్ఞానం కోసం తాపత్రయపడేవాడు ఎలా ఉంటాడో, ఒక రమణ మహర్షి విరహం ఎలా ఉంటుందో, ఒక రామకృష్ణ పరమహంస విరహం ఎలా ఉంటుందో, ఒక మలయాళ స్వామి విరహం ఎలా ఉంటుందో, ఆ సీతాదేవి విరహం అలా ఉందండి. రామచంద్ర విరహ ఆత్మ 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 ఆత్మజ్ఞానం కావాలి, నాకు అమ్మవారి దర్శనం కావాలి అనేవాడు తాపత్రయం ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ.
అంతేకాదు కన్బమతీరు స్వామి చాపాకృతి ఆవిడ శరీర అవయవాలను వర్ణిస్తారు. మామూలుగా కవులందరూ చేసే పని. విశ్వనాథ వారు ఎంత పవిత్రంగా వర్ణించారు చూడండి. మామూలుగా వాడే ఉపమానాలు వాడుతూనే ఎంత ఉదాత్తంగా చెప్పాడు. ఆవిడ కన్బమతీరు స్వామి చాపాకృతి, ఆవిడ కనుబొమలు ఎలా ఉన్నాయంటే రాముడు ధరించిన ధనుస్సులా ఉన్నాయట. కనుబొమ్మల్ని ధనుస్సులా ఉన్నాయని చెప్పడం పూర్వమే ఉంది. ధనుస్సు ఎలా సరిగ్గా ఎలా ఉంటుందిగా, ఇటొక వంపు ఇటొక వంపు, కనుబొమ్మలు అలాగే ఉంటాయి. మధ్యలో గీత ఇటో వంపు ఇటో వంపు అలాగే ఉంటాయి. కానీ కనుబొమ్మల్ని ధనుస్సుతో వర్ణించడం బాగానే ఉంది, కానీ ఈయన అలా వర్ణించిన రాముడు ధనుస్సులా ఉన్నాయి. ఏదో ఒక ధనుస్సు కాదు అక్కడ. దేవేంద్రుడు ధనుస్సు, శివుడు ధనుస్సు కుదరదండి. అది మా ఆయన ధనుస్సే అయితేనే కుదురుతుంది. ఎవరైనా సీతాదేవిని చూసి మీ కనుబొమ్మలు అచ్చం విల్లులా ఉన్నాయంటే విల్లంటా వెర్రమోహం రాముడు విల్లని చెప్పొచ్చు. అంటే అంతపతి వ్రత విల్లంటామేంటి రాముడు విల్లు అని చెప్పి మరో మాట రాదు. ఏదో విల్లు పట్టుకొస్తే ఊరుకుంటామేంటి అక్కడ. విల్లంటే విల్లామా కుదరదు అక్కడ. రాముడు ధనుస్సు అయితేనే కన్బొమ్మ తీరు స్వామి చాప ఆకృతి. అంతేకాదు కన్నులన్ ప్రభు కృపాకృతి. నిజంగా ఆవిడ కళ్ళల్లోకి చూస్తే రామచంద్రమూర్తి కళ్ళల్లో ఎంత దయ ఉంటుందో ఆవిడ కళ్ళల్లో అంత దయ కనపడుతుంది. విభీషణుడికి శరణ ఇవ్వాలా వద్దా, శరణ ఇవ్వాలా వద్దా అని జాంబవంతుణ్ణి హనుమంతుణ్ణి సుగ్రీవుణ్ణి లక్ష్మణుణ్ణి అందరినీ అడిగి చివరికి రామచంద్రమూర్తి చేసిన నిర్ణయం ఏంటంటే మీ ఆలోచనలు బాగున్నాయి, మీరు శ్రేయోభిలాషులు రకరకాలుగా చెప్పారు బాగానే ఉంది, కానీ నా నిర్ణయం వినండి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతి అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఒక్క విభీషణుడు కాదు, రావణాసురుడు స్వయంగా వచ్చినా సరే వాడు తప్పు వాడు ఒప్పుకుంటే నేను శరణిస్తా, ఇది నా లక్షణం, మీరేం చేస్తారో చేసుకున్నానన్నది. అది రామచంద్రమూర్తి అంత దయ. శత్రువుకు సైతం శరణిచ్చే దయ. యుద్ధం చేస్తే తోలు ఒల్చేస్తాడు, కాళ్ళ మీద పడితే మాత్రం తన చర్మాన్ని తీసి ఇచ్చి అతను రక్షిస్తారండి భక్తులంటే రామచంద్రమూర్తి అంత అంత ఇష్టం. అందుకని రాముణ్ణి మించిన దైవం లేడమ్మా, రాముడే దైవాల్లో గొప్పవాడు. అందుకే హిందూ మతం అనక్కర్లేదండి, శ్రీరామ మతం అంటే ఇది చాలండి, దీనికి అదే పేరండి, ఇది శ్రీరామ మతం అంతే. అందుకే హిందువులకు ఉత్తేజం కలిగినప్పుడల్లా జై శ్రీరామ్ అని నినాదం చేస్తారు. హిందువుల నినాదం జై శ్రీరామ్. మనకు ఉత్తేజం కలిగింది ఏంటంటే జై శ్రీరామ్. అందుకే రామచంద్రమూర్తి అంత గొప్పవాడు. అందుకని ఆయన ఆవిడ కళ్ళల్లో ఎలా కళ్ళు ఎలా ఉన్నాయంటే రాముడు దయంతా ఆవిడ కళ్ళల్లో కనపడుతోంది. అంతేకాదు రాముడు ఎక్కడున్నాడనే మనం బాధపడక్కలేదుట. కైశికమందు రామ దేహాకృతి, ఆవిడ కేశపాశం పొడవుగా ఉన్నటువంటి కేశపాశం చూస్తే రాముడు అక్కడే ఉన్నాడు. ఎందుకంటే రాముడు నల్లగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు. ఆవిడ జుట్టంతా ఇలా పొడుగ్గా ఉంది అక్కడ. అందుకని ఆ పొడవైన కేశపాశం చూస్తే రాముడు ఈవిడ వెనకాలే ఉన్నాడు, వీపు మీదే ఉన్నాడు, కనపడ్డంలా అన్నట్టుగా ఉంది. ఆవిడ హృదయంలో రాముడు ఉన్నాడండి, దాన్ని ఎవరు విడదీస్తారు? చంద్రుడి నుంచి చంద్రకాంతిని విడదీయగలరా? సూర్యుడి నుంచి సూర్యకాంతిని విడదీయగలరా? అలాగే రాముడి నుంచి సీతాదేవిని ఎవరు విడదీయగలరు? భారత భార్యాభర్తల అనుబంధం అంత బాగుండాలి. అందుకే దంపతులు బాగుండాలి అంటే రామాయణం చదివించాలి, సీతారాముల కళ్యాణం. అందుకని ఆవిడ కళ్ళల్లో రాముడు దయ, ఆవిడ జుట్టు చూస్తే రాముడు దేహం. అంతేకాదు సర్వదేహమున ఎందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, కాలి గోరు మొదలు నఖ శిఖ పర్యంతం ఏ అవయవాన్ని చూసినా సరే రఘువంశరాజుల ధర్మం అంతా ఆవిడ శరీరంలో కనపడుతుందండి. ఏమిటండి రఘువంశరాజుల ధర్మం? త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. త్యాగాయ సంభృతార్థానాం, వాళ్ళు సంపాదన సంపాదిస్తారట, కోట్లు సంపాదిస్తారట, ఎందుకంటే దానం చేయడానికి, అనుభవించడానికి కాదు. సత్యాయ మితభాషిణం, వాళ్ళు ఎప్పుడు చాలా తక్కువ మాట్లాడతారు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే అబద్ధాలు వస్తాయని చాలా తక్కువ మాట్లాడతారు. ఎసేసి విజిగీషూణాం, వారు దండయాత్రలు చేస్తారట, మేము సమర్థులం మేము గొప్పవారం అని చెప్పుకుందుకు కీర్తి కోసమే దండయాత్రలు చేస్తారు తప్ప ఎవరిని ఏడిపిద్దామని కాదు, చంపుతామని కాదు. అంతేకాదు ప్రజాయే గృహమేధినాం, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు దాంపత్యం చేసినా కూడా సంతానం కోసం మాత్రమే దంపతులు కలుస్తారట, పశు సౌఖ్యం కోసం దంపతులు ఎప్పుడూ కలవరండి. రఘువంశరాజుల మర్యాద మనుగుడుపులను పెడతారమ్మా పెళ్ళయ్యాక, 3 రోజులు అక్కడ ఉంచుతారు, 3 రోజులు ఎక్కడ ఉంచుతారు కదండి. ఈ 3 రోజులు కూడా ఆ దంపతులు అక్కడ ఇక్కడ కూడా అసిధారా వ్రతం పాటించాలి, బ్రహ్మచర్యం పాటించాలి, కలవకూడదు. మణుగుడుపులు అంటే శోభనం కాదమ్మా, బ్రహ్మచర్యం పాటించాలి. మధ్యలో మోదుగు కర్ర, పెద్ద పొడుగాటి మోదుగు కర్ర పెట్టుకుని దానికి కొత్త పట్ట చుడతాడు పురోహితుడు. వాడిద్దరిని ఈయనే మంచం మీద పడుకోబెట్టి మధ్యలో ఆ కర్ర పెడతాడు. మీరిటు తిరిగినా ఈ కర్రకి తగులుతుందమ్మా, తగలకూడదు అని ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అక్కడ మణుగుడుపుల దగ్గర మంత్రాలు తెలివి. ఆ మంత్రాలకు అర్థం అది. 3 రోజులు ఇక్కడ 3 రోజులు అక్కడ బ్రహ్మచర్యం పాటించాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళు. ఎందుకోసం అంటే కాగి కాగి కాగిన పాలల్లోనే చుక్క మజ్జిగ వేస్తే పెరుగవుతుంది, పచ్చి పాలు పెరుగవు.
ఈ మనిషి నాకు కావాలి, ఈ మనిషి నాకు కావాలి, ఈ మనిషితోనే నా జీవితం అనే భావన అమ్మాయిలోనూ అబ్బాయిలోనూ దృఢపడాలి. అందుకని మనుగుడుపుల్లో సమస్త సౌఖ్యాలు పెట్టి కూడా పట్టు పరుపులు వేసి కూడా మల్లెపూల పందిరి వేసి కూడా మధ్యలో మోదుగు కర్ర పెడతారు. బ్రహ్మచారి పట్టుకుంటాడు మోదుగు కర్ర పాలాశ దండం అని ఉపనయన శ్లోకంలో ఉంటుంది, చూసుకోండి మీరు. ఆ మోదుగు కర్ర అక్కడ పెట్టడం ఏంటంటే మీరు బ్రహ్మచర్యం పాటించండి అని చెప్పడాలి. ఎవరికి చెబితే వింటాడు ఈవేళ? అది మన సంప్రదాయం అంత గొప్పది. ఎందుకంటే ఆ నిగ్రహం 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 తర్వాత చాలా బాగుంటుంది, ఆ దాంపత్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ తొందరపాట్లే, అన్నీ తొందరపాట్లే. అసలు వివాహం కూడా అవనబట్లేదు, ముందే బెడ్ ఏదో అదే మాట విన్నా అసలు ఏదో పాపం విన్నట్టుగా అనిపించింది. ప్రీ వెడ్ షూట్ అది ఒకటి వచ్చింది అన్నీ వచ్చింది. రామాయణం లాంటి పవిత్రమైనటువంటి గ్రంథాలు మనకు చెబుతున్నది ఏమిటంటే నిగ్రహం నిగ్రహం. అందుకని ఆవిడ శరీరం అంతా ఎలా ఉందంటే రఘువంశరాజుల నిగ్రహం అండి. ప్రజాయై గృహమేధినాం, సంతానం కోసం మాత్రమే దంపతుల కలయిక, మిగిలినంతా బ్రహ్మచర్యమే. అన్నంత పవిత్రంగా వాళ్ళు బతికారు. ఆ బ్రహ్మచర్యం ఆ నిగ్రహం ఆవిడలో కనపడుతూ ఉంటే సర్వదేహమున ఎందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి కూర్చున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి. ఆవిడ కూర్చున్న విధానం అండి. 6 నెలలైంది లంకలోకి వచ్చి, అన్నం దిందో లేదో నీళ్లు తాగిందో లేదో ఎవరికీ తెలియదు. అన్నం ఏం తింటుందండి? అదే వస్త్రంతో అలాగే ఉండిపోయింది ఆవిడ. కానీ కూర్చున్న విధానం మాత్రం ఎలా ఉందంటే ఎక్కడా డీలా పడినట్టు కానీ, నీరస పడినట్టు కానీ, ఆత్మహత్యకు సిద్ధమయ్యే మనిషిలా ఉన్నట్టు కానీ, ఊరికే ఎలా పడిపోయినా బతుకింతే అంతులేని ఈ కథ అనే నేపథ్యాలు ఎక్కడా వినపడలేదండి. ఈ నేపథ్య గీతాలు ఏం లేవుట. ఆవిడ చూస్తే ఎలా ఉందంటే కూర్చున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి. రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేస్తే ఎంత బిగింపుగా ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో ఆవిడ కూర్చున్న విధం ఇలా ఉందిట. నేను ఇక్కడికి వచ్చాను తప్పనిసరిగా కూర్చున్నా, అంతేగాని వాడికి లొంగే సమస్యలే. ఆ కూర్చున్న విధానం అండి. మనం కూడా అలా కూర్చోవాలి. ఇంట బయట కూర్చున్నాడు మగాళ్ళు ఆడాలంటే ధైర్యంగా కూర్చోవాలి. అందుకే ఆవిడ ఎలా ఉందంటే ఆ కూర్చున్న విధానం బెంకంగా కూర్చుందండి. ఎక్కడ సడలిపోలా హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. చెట్టు కొమ్మల గుబుర్ల మధ్య నుంచి ఈవిడ కూడా సీతాదేవి కాదని అనుమానం వచ్చింది. అక్కడ ఎలాగూ కాదు, ఇక్కడ ఇంత ధైర్యంగా అలా కూర్చుందంటే ఈవిడ సీత కాదేమో. ఎందుకు మళ్ళీ అనుమానమే, అంత ధైర్యంగా ఉంటుంది. అయ్యబాబోయ్ ఇదేమిటి, ఇది అచ్చం అన్ని రామచంద్రమూర్తిలాగే ఉంది. కూర్చున్న విధానం చూస్తే ఇంత బింకంగా ఉంది. ఎందుకంటే రాముడు ప్రతిజ్ఞ చేస్తే అంత గట్టిగా ఉంటుంది. అక్కడ గీటు దాటడం ఉండదు. ఆయన సుగ్రీవుడు పట్టాభిషేకం జరిగినప్పుడు, స్వామి నీ వల్ల నాకు రాజ్యం వచ్చింది, నువ్వు వచ్చిన నీ చేత్తో అభిషేకం చేయవయ్యా, నీ చేత్తో కిరీటం పెట్టమన్నాడు. ఈయన ఏమన్నాడు తెలుసా, నేను వనవాసం చేస్తానని చెప్పా, నేను వనంలోనే ఉంటా, నేను రాను నగరంలో. కిష్కింద నగరం కదా నువ్వు మహారాజు అభిషేకం, నేను రాకూడదు. అందుకని ఓ పని చేయి, నీ గౌరవం నేను చేయాలి. లక్ష్మణుడు నా అంతటి వాడు, నేను లక్ష్మణుడిని పంపిస్తున్నాను. ఎందుకంటే లక్ష్మణుడికి వనవాసం లేదు, నాతో కూడా వచ్చాడు ఊరికి. వెళ్ళ నువ్వు లక్ష్మణ, నువ్వు వెళ్ళి నాకు బదులుగా అభిషేకం చేయవయ్యా అని అన్నాడు తప్ప రామచంద్రమూర్తి వెళ్ళలేదండి. అంతేకాదు విభీషణుడికి శరణిచ్చినప్పుడు ఎలాగైనా మానిపిద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు సుగ్రీవుడు లక్ష్మణుడు కూడా. వాళ్ళకి ఇష్టం లేదు, అనుమానం కూడా ఉంది. అందుకని లక్ష్మణుడు ఓ మాట్లాడు, రామా అన్నయ్య మరోలా అనుకోవద్దు, విభీషణుడికి మీరు శరణిస్తున్నారు, శత్రువు తమ్ముడు ఆయన, ఎలా మారిపోతాడో తెలియదు. వీడికి శరణిచ్చారు పైగా మామూలుగా శరణ ఇవ్వడం కాదు, లంకారాజ్యం నీకు ఇస్తామని చెప్పేశారు. మరి ఒకవేళ రావణాసురుడు వాడి బుద్ధి మార్చుకుని సీతాదేవిని పట్టుకొచ్చి అప్పగిస్తే వాడికి ఏమిస్తారండి అన్నాడు. అంటే ఈ దోషందులో పెడితే ఆయన అనుకోలేదయ్యా లక్ష్మణ ఇలాంటి, ఇదో విభీషణ మీ అన్నయ్య రాకుండా ఉంటే నీకు ఇస్తా అని చెబుతాడేమో అని ఈయన భావన. తమ్ముడు తమ్ముడే, అనగారు అనగారే, లెక్క లెక్క. లక్ష్మణుడు లక్ష్మణుడే, రాముడు రాముడే, ఆ కించిత్ తేడా ఉంటుంది. అందుకే రావణాసురుడు వచ్చి శరణ పెడితే ఏం చేస్తారని అంటే రాముని ప్రతిజ్ఞ రాముని ప్రతిజ్ఞ అన్నాడు. ఏం మారుమాట లేదు లక్ష్మణ, విభీషణుడికి లంకారాజ్యం ఇస్తానని చెప్పాను. అంతగా రావణుడు వచ్చి శరణ పెడితే అయోధ్య ఆయనకి ఇచ్చేస్తాను. అంటే ప్రతిజ్ఞ అంటే ప్రతిజ్ఞ, మళ్ళీ తప్పిన తర్వాత సగం ఇస్తా ఇంకోటి ఇస్తా ఇవ్వను, ఇలా ఈ రకాలు ఉండవండి. అక్కడ ఇవ్వని ఇస్తానంటే ఇస్తానంతే ఇంకా. ఆ ప్రతిజ్ఞ ఎంత స్థిరంగా ఉంటుందో, ఆవిడ కూర్చున్న విధానం అంత స్థిరంగా ఉందండి, ఆశ్చర్యపోయాడు. ఆవిడ సీతాదేవి అని ఎలా నిర్ణయించుకున్నాడు అంటే, అక్కడికి వెంటనే కాసేపు తెల్లవారుతుంటే రావణాసురుడు వచ్చాడు. వాడి వెనకాల మొత్తం 26 పరివేష్టిత, 26 సుందరీమణి పరివేష్టిత, వాళ్ళు ఎవరో వెనకాల వచ్చారు మండోదరు తప్ప. ఇక్కడికి నేను రానయ్యా ఇది ఎంతకంటే బాధ లేదండి, అక్కడ రాలేదు. వెనకాల ఎవరో వచ్చారు, కావలసిన వాళ్ళు వస్తారు. వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఏదో మంగళ వాద్యాలన్నీ వచ్చాయి, వేదమంత్రాలు చదువుతూ బ్రాహ్మణులు వచ్చారు. అక్కడ కూడా పురోహితులు వ్యవహారంలో ఉన్నారు, బాగానే ఉంది, వాళ్ళకి బాగా గిట్టుబాటు అయింది. వచ్చారట వేదమంత్రాలు చదువుతూ పురోహితుడు వచ్చారట. వచ్చాడు మనవాడు, అక్కడ నిలబడ్డాడు. పొద్దునే మామూలుగా కసెట్ వేసేస్తూ ఉంటాడు రోజు కూడా, వచ్చేసి నేను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమిస్తావు, ఇదే గొడవ. కూర్చుంటే అమ్మవారు వాడికేసి చూడడం కూడా ఇష్టం లేక ఒక దగ్గర అలా చూసిందిట.
ఒక గడ్డి పరక కనపడింది. ఆ గడ్డి పరక అడ్డం పెట్టుకుని తాను ఏం చెప్పదలుచుకున్నా గడ్డి పరకకే చెప్పిందిట. అనేక రకాల మాటలు చెప్పాడు, ప్రలోభ పెట్టాడు, భయపెట్టాడు. నీకు 2 నెలలు మాత్రమే గడివిస్తున్నా, లేకపోతే కూర వండుకు తినేయడం ఖాయమన్నాడు. రావణాసురుడు జాతి బ్రహ్మరాక్షస జాతి. హిరణ్యకశ్యపుడు, రావణాసురుడు బ్రహ్మరాక్షసులు, మామూలు రాక్షసులు కాదు. అంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి అన్ని అర్హతలు కలిగి ఏదో ఒక్క లోపం కారణంగా పొందలేకపోయిన వాళ్ళు బ్రహ్మరాక్షసులు. అంటే అది వాళ్ళేమో తక్కువ అంచనా వేయకండి. బ్రహ్మరాక్షసుడు అంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి అన్ని అర్హతలు ఉన్నవాడే. అంత వేద పరిజ్ఞానం, వేదాంతం అన్నీ తెలుసు, కానీ కామం కానీ, క్రోధం కానీ, లోభం కానీ, మోహం కానీ, ఏదో ఒక్కటి ఇంకా ఉండిపోయింది. 99 మార్కులు వచ్చే 1 మార్కు రాలా. మీకు వైకుంఠపాళి చూస్తే అర్థమవుతుంది, 99 గళ్ళు ఉంటుంది బొమ్మ రాక్షసుడు అని ఉంటుంది సరిగ్గా. సరిగ్గా 121 గళ్ళు ఉంటాయి వైకుంఠపాళిలో. 121వ గడిలో అక్కడ సరిగ్గా అది చూస్తే అర్థమవుతున్నాడు. అక్కడ సరిగ్గా 121 అహంకారం అని ఉంటుంది, చిన్న పాము ఉంటుంది, దాని పేరు అహంకారం. ఆ 121 దాటకుండా 120 తర్వాత గుడ్డి వేసి ఒకటేసి అహంకారం అనే పాము నోట్లో పడితే కింద 99లోకి వస్తాడు, రాక్షసుడై పుడతాడు. ఆ అహంకారం కారణంగానే హిరణ్యకశ్యపుడు, రావణాసురుడు మహాతపస్సులు చేసి బ్రహ్మజ్ఞానం పొందే అర్హత ఉన్నప్పటికీ అహంకారం అనే ఒక లక్షణం, గర్వం కాదు, నేను చేస్తున్నా, ఈ లోకాలన్నీ నేనే చేయించా, ఈ తపస్సు నేనే చేశా, ఇదంతా నాది అనే భావన ఉండడం కారణంగా అహంకారం అనే పావు నోట్లో పడి మళ్ళీ 99లోకి వచ్చి రాక్షసి జన్మ ఎత్తారు. వైకుంఠపాళి ఆట అర్థమవుతుంది. అందుకని అతను వచ్చి అక్కడ అనేక రకాలు చెప్పాడు. బ్రహ్మరాష్ట్రుడు వాళ్ళు నరమాంసం తింటారండి, మామూలు వాళ్ళు కాదు, మళ్ళీ నరమాంసం తింటారు. ఎందుకు తింటారో తెలుసా? నరమాంసం తినడం ఏంటి అంటారు. ఆ నరమాంసం తినేటప్పుడు వాడు ఆలోచన ఎలా ఉంటుందో ఆముక్త మాంజదిలో కృష్ణదేవరాయలు చెబుతాడు బ్రహ్మరాక్షసుడిని వర్ణించినప్పుడు. వాడు తింటూ మనమేమో తింటున్నాడు భయంకరంగా కనపడుతున్నాడు నరమాంసం తింటుంటే, వాడు ఆలోచన ఎలా ఉంటుందంటే ఇదే కదా, ఈ దేహమే నేను, ఈ దేహమే నేను అనుకోవడం వల్లే నేను ఎలా ఉండిపోయాను, బ్రహ్మజ్ఞానం పొందవలసిన వాడిని పొందకుండా ఈ రాక్షస జన్మత దేహం నేను అనుకోవడం వల్లే, అందుకని ఈ దేహాలన్నీ తింటా, ఇవన్నీ తింటే నా దేహం నేను కాదని అర్థమవుతుంది అని ఆ నరమాంసం తింటాడమ్మా వాడు జ్ఞాని. అంతేకాని వాడు పైశాచిక ప్రవృత్తి కాదు, అది జ్ఞాని. ఆముక్త బాధ్యతలో కృష్ణదేవరాయలు చెబుతాడు, దేహం నేను అనుకోబట్టే కదా ఈ దిక్కుమాలిన జన్మ వచ్చింది, అందుకని నా దేహం నేను తినడం సాధ్యం కాదు కాబట్టి ఈ దేహాలన్నీ తింటా, ఎప్పటికైనా విరక్తి వస్తుంది అని తింటాడు. సరిగ్గా ఆముక్త బాధ్యతలో మాలదాసర కథలో బ్రహ్మరాక్షసుడికి ఆ మాలదాసరను కూడా తిందామని ప్రయత్నం చేసినప్పుడే విరక్తి వస్తుంది, వాడు బ్రహ్మజ్ఞానం పొందుతాడు. అది మన సాహిత్య రహస్యం, బ్రహ్మ విద్యా రహస్యాలు ఇవి నిజం చెప్పాలంటే. అందుకని నిన్ను కోరండుకు తింటా అనేసాడు అంతే వెంటనే. ఆయన ఆవిడ అంటుంటే నిజంగానే వీడు అనుభవించినా అనుభవించకపోయినా బలవంతం చేసినా చేయకపోయినా కోరండుకోవడం ఖాయం. ఎందుకంటే క్యాటరింగ్ డిపార్ట్మెంట్ వేరే ఉండదు అక్కడ, వాళ్ళు వచ్చి వండేయమంటే వండేస్తారు. అందుకని ఆవిడ అనుకుంది మొలక్కాడ కింద ఉన్నాను, అసలే నేను వీడు పురుషులో వేసేస్తాడు అనుమానం లేదు అని. ఎప్పుడు వేరే భయం ఆవిడకి కలగలేదు, కానీ ఈ భయం కలిగిందండి నిజంగానే. అయ్యో నన్ను కాపాడేవాళ్ళు ఎవరు, ఒక్క స్త్రీని ఒంటరిగా ఉన్నాను ఇక్కడ, రామా రామా రక్షించలేవా అంటుంటే అప్పుడు హనుమంతుడు కనిపించింది. ఖచ్చితంగా ఈవిడ సీతాదేవి రామా అని అరుస్తుంది, ఇంకెవరు అరుస్తారు రాముడు భార్య కాకపోతే అని నిర్ణయించుకుని అప్పుడు ఒక్కసారిగా చెట్టు మీద నుంచి కిందికి దిగాడు. దిగినటువంటి హనుమంతుడు తన ప్రవచనాన్ని మొత్తం ఎలా మొదలుపెట్టాడో, సీతాదేవితో ఏం మాట్లాడాడో మళ్ళీ తరువాయి భాగంలో మనం ఖచ్చితంగా ఈ కార్యసాధకుడు సుందరకాండ అని ఉండే దాంట్లో అనేక రకాల విశేషాలు, యోగశాస్త్ర విశేషాలు, ముఖ్యంగా కార్యసాధనలో మనకు ఎదురయ్యే ఆటంకాలను ఎలా జయించాలనే విశేషాలన్నీ తరువాయి భాగంలో మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి సెలవు.